జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేకమైన మార్పులు అనడం కంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు అంతకు ముందు ఏదో సాంప్రదాయ సిద్ధంగా జరుగుతున్నటువంటి పరిపాలనకు భిన్నంగా అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతా ఉన్నది వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పరిపాలనని ప్రజల చెంతకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశంతో సాధారణుడికి కూడా పరిపాలన అందుబాటులో ఉండాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అవినీతి సాధ్యమైనంత వరకు లేకోకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో జరుగుతున్న మార్పులు చూసి అనేక రాష్ట్రాల్లో కూడా ఇక్కడ దిగ్విజయంగా అమలవుతున్నాయి వాటిని మన రాష్ట్రంలో కూడా పెట్టుకోవాలి అనేటువంటి భావన చాలా రాష్ట్రాల్లో కలుగుతా ఉన్నది వారు వచ్చి చూస్తున్నారు పైలట్స్ గా వాళ్ళ పైలట్ ప్రాజెక్ట్స్ గా వాళ్ళ రాష్ట్రాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఈ మార్పుల్ని సహించలేని వాళ్ళు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నవారు వారి పత్రికల్లో లేదా వారి ఎల్లో మీడియాలో రకరకాల రాతలు రాంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది నిన్న మనం చూశాం తెలుగుదేశం పార్టీ గజిట్ లాంటి పత్రిక చంద్రబాబు నాయుడు గారు వంట కాకపోయినా చంద్రబాబు నాయుడు గారి పత్రిక ఎల్లో పత్రిక మీ అందరికీ తెలుసు ఒక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇది జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యవస్థ 50 నుంచి 100 మంది కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబాల యొక్క సంక్షేమాన్ని ట్రాన్స్పరెంట్ గా వారికి చేరవేసేటటువంటి విధానంతో ప్రభుత్వం నుంచి వారికి ఇన్ఫర్మేషన్ సక్రమంగా అందే విధంగా వారికి చేదోడు వాదోడుగా ఉండే విధంగా వాలంటీర్ వ్యవస్థను నిర్మించడం జరిగింది ఈ సుమారుగా 270,000 మంది వాలంటీర్స్ ఇవాల రాష్ట్రంలో పని చేస్తున్నారు వీరందరికీ గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇస్తున్నది వారు ఆ గ్రామాల్లో ఆ వార్డుల్లో వారి క్లస్టర్స్ లో వారికి తల నాలుకలాగా ఉండి పని చేస్తున్నారు వారి మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం ఆ వ్యవస్థ మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం ఏం రాస్తాడైనా వాలంటీర్లు కాదు వైకాపా వేగులు స్వచ్ఛంద సేవకు ముసుగులో అధికార పార్టీ సేవలు సేవ ముసుగులో స్వామి కార్యం రాష్ట్రంలో వాలంటీర్లు ఇష్టారాజ్యం అధికార పార్టీ కళ్ళు చెవులు వాళ్ళే పెద విప్పాలంటే భయపడుతున్న జనం వాలంటీర్ల దురాగతాలు మచ్చుకొన్ని నేరాలు ఘోరాలు ఈ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు చేస్తున్నదంతా కూడా ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్లే చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు అండ చూసుకొని కొన్ని చోట్ల వాలంటీర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు హత్యలు అత్యాచారాలు వంటి ఘోరమైన నేరాలకు తెగబడుతున్నారు ఏంటిది నాకు అర్థం కాల నీకు ఈ వ్యవస్థ మీద కోపం ఉండొచ్చు ఈ వ్యవస్థ వల్ల ప్రజలు సుఖంగా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు ఈ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది అనేటువంటి భావన ప్రజల్లో ఉంటే దాన్ని చెడగొట్టాలి చెడగొట్టడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఏం కావాలని అడుగుతా ఉన్నా మీ చేతిలో పత్రిక ఉంది ఆ పత్రికలు ఏది రాస్తే అది నమ్ముతారు అది నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడానికి సిద్ధపడతారు అని మీరు అనుకుంటున్నారేమో అది కాలం చెల్లినటువంటి మాటలు ఇవాళ ప్రజలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి మీరు ఏ వ్యవస్థను పెట్టారు జన్మభూమి కమిటీలను పెట్టారు ఏం చేసినాయి జన్మభూమి కమిటీలు ప్రజల్ని ఎంతగా దోచుకున్నాయి చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు ఎంత ఘోరంగా వ్యవహరించాయో ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది నేను చెప్పేది కాదు ఆనాడు ఈ పత్రికే రాసింది
జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని, జన్మభూమి కమిటీలు పెన్షన్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నాయని, ఇల్లు ఇవ్వాలంటే డబ్బులు తీసుకుంటున్నాయని దోపిడీగా వ్యవహరిస్తున్నాయి జన్మభూమి కమిటీలు అని రాసినటువంటి ఈ పత్రికే నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ప్రజలకు అతి చేరువగా ఉన్నటువంటి వ్యవస్థ, ఎంత గొప్పగా ఉంటుందంటే నేను గడప గడపకు వెళ్తున్నప్పుడు, నేనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి పద్ధతుల్లో వెళుతున్నప్పుడు ఎంత ఆనందంగా పెన్షన్ అందినటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంత ఆనందంగా ఉన్నారంటే, అయ్యా మొదటి రోజునే ఫస్ట్ తారీఖునే ఇంటికి వచ్చి 2500 రూపాయలు మా చేతిలో ఇస్తున్నారు వాలంటీరు. ఇటువరకైతే క్యూలు నిలబడాల్సి వచ్చేది, గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది, ఒక రోజులు ఇచ్చేవాళ్ళు కాదు, 2 రోజులు పట్టేది, 3 రోజులు పట్టేది. అంతగా శ్రమ పడవలసిన అవసరం లేకోకుండా మొదటి రోజునే గడప తట్టి ఇంటికొచ్చి 2500 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద నిప్పులు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇదే కాదు, ప్రతి వ్యవస్థ మీద ఇంకా రాబోయే సంవత్సరాల కాలంలో నిప్పులు కక్కేటటువంటి ప్రయత్నమే ఈ పత్రికలు చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారి మోచేతు నీళ్లు తాగేటటువంటి పత్రికలు కొన్ని, చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కోరుకునే పత్రికలు కొన్ని, ఇవన్నీ కలిసి ఈ మీడియా అంతా కూడా, ఎల్లో మీడియా అంతా కూడా కలిసి ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రుణం కావాలంటే జన్మభూమి కమిటీలు 15,000 రూపాయలు వసూలు చేశాయి, ఎక్కడ చూసినా లంచమే. పింఛను కావాలంటే 3,000 రూపాయలు వసూలు చేశాయి. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, ఆ రోజున ఇదే పత్రిక రాసినటువంటి అంశాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఎంపిక కావాలంటే 20,000 రేట్లు పెట్టి దోచుకున్నారు. మరుగుదొడ్డు మంజూరు కావాలంటే 15,000, బీసీ కార్పొరేషన్ రుణం పొందాలంటే 10,000. ఈ విధంగా రేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు కాలంలో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే దానికి దిక్కు లేదు, అందుకని చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇవాళ ఈ వ్యవస్థ వల్ల సామాన్య ప్రజానీకానికి ఎంఆర్ఓ కార్యాలయానికో ఎండిఓ కార్యాలయానికో వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు అందుకోలేని వారికి ఇంటి దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నటువంటి తరుణం. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ కలిసి ప్రజలకున్న సమస్యలను చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి క్రమం, ఎమ్మెల్యే దగ్గరికి రావసరం లేదు, వాళ్ళు రోజుగానే గ్రామాల్లోనే సరి చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడితే ఆ వ్యవస్థ మీద ఎంతో ఘోరంగా రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎంతమందికి ఇచ్చారండి పెన్షను? 39 లక్షల మందికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నామండి? ఇవాళ 42,70,000 మందికి మేము ఇస్తున్నాం. అమౌంట్ ఎంత? ఏదో ఎన్నికలకు ముందు 2,000 ఇచ్చాడు కానీ అప్పటి వరకు కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,500 మళ్ళా వినిపించేటటువంటి కార్యక్రమం, ఈ విధంగా అనేక మందికి ఇస్తున్నటువంటి ప్రయత్నం ఇవాళ మేము చేస్తుంటే దాని మీద విషం చల్లేటటువంటి కార్యక్రమం, ఈ వ్యవస్థల మీద విషం చల్లేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పత్రికలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలు నమ్మవద్దని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ వ్యవస్థ చాలా సక్రమంగా పనిచేస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే, ఇంతమంది 2,70,000 మందిలో అక్కడో ఇక్కడో తప్పు చేస్తారు, చేయడానికి మేము అంటలేదు, అందరూ హ్యూమన్ బీయింగ్స్. తప్పు చేస్తే రిపోర్ట్ చేస్తే, స్పందనలో రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకొని వారిని తొలగించి కొత్త వారిని వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థని ఎక్కడ చెక్కు చెదరకోకుండా, అన్యాయం జరగకోకుండా, గాడి తప్పకోకుండా నిరంతరం పరిశీలిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ మీద బురదల్లే కార్యక్రమం ఎంత కష్టపడి 5,000 రూపాయలకి, ఆ గ్రామం వాళ్ళే కాబట్టి అక్కడే ఉండి పనిచేసి కష్టపడి ఎంత చక్కగానో ప్రజల చెంతకు వెళుతున్నటువంటి ఈ వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం వాళ్ళ క్రిమినల్స్ గాను, మర్డరర్స్ గాను, మోసగాళ్ళు గాను చూపించే ప్రయత్నం చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఈ పత్రిక రాసే పత్రికలు మోసపూరితమైన పత్రికలు, వీళ్ళు దోపిడీ పత్రికలు తప్ప వాలంటీర్లు దోపిడీదారులు కాదు, క్రిమినల్స్ కాదు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.